పిటిషన్పై విజయవాడ జిల్లా కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించిన లాయర్ సతీష్ ను పోలీసులు అక్రమంగా కేసులు ఇరికించారని వాదించారు. వాదన అనంతరం ఆర్డర్స్ రిజర్వ్ చేసిన 8వ అదనపు జిల్లా న్యాయస్థానం రేపు తీర్పు వెలువరించనుంది. వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల అధికారులు సిబ్బందికి ముందస్తుగానే సరైన శిక్షణ ఇవ్వాలని ఈసీ ముఖేష్ కుమార్ మీనా అధికారులకు సూచించారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని ఓ బేకరీలో అర్ధరాత్రి వెనక వైపు ఉన్న షట్టర్ పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దుండగులు. 2,10,000 నగదును అపహరించారు. ఈ దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తిరుపతి కర్నూలు జిల్లాలో భారీగా వజ్రాలు దొరుకుతున్నాయి. 2 రోజుల్లో 5 వజ్రాలు దొరికాయి. తుగ్గలి మండలం జొన్నగిరిలో 2 డైమండ్స్ లభ్యం కాగా దేశాయ్ తండాలో 3 వ్యవసాయ కూలీలకు 3 వజ్రాలు దొరికాయి. గత 10 రోజుల్లో 12 వజ్రాలు దొరికాయి. వ్యవసాయ కూలీలకు దొరికిన వజ్రాలను వ్యాపారులు సిండికేట్ అయి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వ్యవసాయ కూలీకి ఓ వ్యాపారి 5 లక్షలతో పాటు 50 గ్రాముల బంగారం ఇచ్చి వజ్రాన్ని కొనుగోలు చేశాడు. మరో వజ్రాన్ని పెరవలికి చెందిన వ్యాపారి 7 లక్షలకు కొనుగోలు చేశాడు. బహిరంగంగా డైమండ్స్ కొనుగోలు చేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెమాల్ తుఫాన్ తీరం దాటడంతో రానున్న 4 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో పొడి వాతావరణం ఏర్పడుతుందని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని పేర్కొంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. నిన్న దాదాపు 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో నారపుర వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరుగుతోంది. ఉదయం 9 గంటలకు నారపుర ఆలయం నుంచి రథోత్సవం ప్రారంభమైంది. శ్రీదేవి భూదేవి సమేత నారపుర వెంకటేశ్వర స్వామి రథాన్ని లాగేందుకు యువకులు పోటీ పడ్డారు.